పదహారేళ్ల సుదీర్ఘ ప్రయాణం, 75 చిత్రాలకు రచన, యుక్త వయసులోనే నాటకాలు రాసిన అనుభవం, వెంట్రలాక్విస్ట్గా 1000కి పైగా ప్రదర్శనలు, బావగారు బాగున్నారా చిత్రం కోసం రాజసింహ రూపొందించిన బ్రహ్మీ ఫ్రిజ్ సీన్ చూసి పొట్ట చెక్కలు కాని ప్రేక్షకులుండరంటే అతిశయోక్తి కాదు. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్ అంటూ శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మెగాస్టార్ చిరంజీవి పలికిన సామెతలు రాజసింహ కలౌ నుంచి వెలువడినవే. ఇవన్నీ ఒక ఎత్తైతే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రుద్రమదేవిలో పోషించిన గోనగన్నారెడ్డి పాత్రకు రాజసింహ రాసిన సంభాషణలు మరో ఎత్తు. ఈ గోనగన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీకోసమే. బన్నీ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సరైనోడికి రాజసింహ అందించిన ఎంటర్టైన్మెంట్ ఇవాళ థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టిస్తోంది. రచయితగా పొందిన అనుభవాన్నంతా రంగరించి ఒక్క అమ్మాయి చిత్రంతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు రాజసింహ. 8 ఏళ్ల క్రితం తన మనసులో మొలకెత్తిన ఈ కథ సినిమాగా వెండితెరపై ఆవిష్కృతం కావడం వెనుక ఎన్నో సినిమా కష్టాలున్నాయి. అయితే సన్మిత్రులు, సన్నిహితులు, సహచరుల సాయంతో, సినీ ప్రముఖుల ఆశీస్సులతో రాజసింహ తొలిసారి దర్శకుడిగా జూలు విదల్చబోతున్నాడు. ఇక విజృంభణే మిగిలి ఉంది. జై శ్రీరామ్.